గుంటూరులో ఏఐఎస్ఎఫ్ 47వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని సిబిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యను ప్రైవేటీకరణ చేయడం, సిలబస్ను మార్చడం లాంటి కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు జరగనున్నాయని, దీనిని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అట్లాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి విద్యా ప్రైవేటీకరణ కోసం, అట్లాగే కాషాయకరణ చేసే దాంట్లో భాగంగా మరి సిలబస్నే మార్చే పద్ధతిలో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కేజీ నుంచి పీజీ దాకా మరి విద్య ఫ్రీగా అని చెప్పి ఈ ప్రభుత్వాలు ఇవాళ కార్పొరేట్ రంగాన్ని అంతా కూడా వాళ్లే వాళ్ళ మినిస్టర్లే ఆ వ్యవస్థను అంతా కూడా పోషిస్తూ ఉన్నారు. ఇద్దరు మినిస్టర్లు కూడా ఈరోజు ప్రైవేటు కళాశాలని కార్పొరేటీకరణ, అట్లాగే గవర్నమెంట్ కళాశాలను కూడా మరి ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు 47వ రాష్ట్ర మహాసభల్లో మరి తీర్మానాలు చేసుకొని విద్యని మరి విద్యార్థులకి, అట్లాగే పేద పొరుగు వర్గాలకంతా కూడా అన్ని దాంట్లో మరి ముందుకు తీసుకెళ్లే దాంట్లో కాషాయకరణకు వ్యతిరేకంగా, అట్లాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ఈ గుంటూరు జరగబోయే 47వ మహాసభలు నాంది కావాలని, అవి విజయవంతం కావాలని మీ ద్వారా కోరుతాము. గుంటూరు నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పోలియో నివారణ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ జే అబ్రహాం మాట్లాడుతూ, ఇప్పటి వరకు గడిచిన 30 సంవత్సరాలలో 20,000 కోట్ల రూపాయలను రోటరీ క్లబ్ పోలియో నివారణకై ఖర్చు చేసిందని, పోలియో అనేది భారతదేశంలో లేకున్నా కానీ మన పొరుగు దేశాల రూపంలో ఇంకా ముప్పు పొంచి ఉందని, రెండు రాష్ట్రాలలోని 100 క్లబ్బుల ఆధ్వర్యంలో ఈ పోలియో నిర్మూలనకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పోలియో మీద విజయం సాధించడానికి రోటరీ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇప్పటిదాకా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 16 మంది పోలియోతో ఉన్నారు. ఈ 16 మంది కనుక పూర్తిగా నివారించగలిగితే వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తిగా పోలియో మీద విజయం సాధిస్తాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి పోలియో భారతదేశం నుంచి వెళ్ళిపోయినా కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియాలో ఉంది కాబట్టి మన దగ్గర పొంచి ఉన్నట్లే, మన శత్రువులాగా పొంచి ఉన్నట్లే, పోలియో వ్యాధికి వీసా లేదు, అవి ఎప్పటికైనా వస్తాయి కాబట్టి మనం ఇంకా ఆ యుద్ధాన్ని సడలించకుండా యుద్ధం చేయాలనేది రోటరీ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం. రోటరీ అంతర్జాతీయ సంస్థలో భాగమైన రోటరీ జిల్లా 3150లో ఉన్న 100 క్లబ్బుల ఆధ్వర్యంలో, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 100 క్లబ్బుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన రీతిలో పోలియో మహమ్మారిని నిర్మూలించటంలో రోటరీ యొక్క కృషిని, ప్రత్యేకించి పోలియో నిర్మూలన అవగాహన విషయంలో ఒక అవగాహన కల్పించే నిమిత్తంలో ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత 30 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలను వెచ్చించి మొట్టమొదట రోటరీ అంతర్జాతీయ సంస్థ పోలియో మహమ్మారి నిర్మూలించే విధంగా ఉద్యమాన్ని ప్రారంభించిన వైనంలో ప్రపంచ జాతీయ ప్రభుత్వాలు, WHO, యునిసెఫ్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మాతో సహకరించినాయి. కానీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత మాత్రం రోటరీ అంతర్జాతీయ సంస్థకే దక్కుతుంది అని సభాముఖంగా చెప్తూ, ముఖ్యంగా రోటరీ జిల్లా 3150 గవర్నర్గా ఈరోజు సభ్య సమాజాన్ని, ప్రతి పౌరుణ్ణి రోటరీ ప్రత్యేకమైన, ఐ హ్యావ్ ఏ స్పెషల్ అప్పీల్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ పర్టికులర్లీ బోత్ ద గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టిల్ పాకిస్తాన్లో పోలియో ఉన్నంత వరకు, రోటరీ భారతదేశంలో పోలియో లేకపోయినా మనము అప్రమత్తతగా ఉండాలి అన్నది ఒక టెక్నికల్ కాన్సెప్టు. అంతవరకు 3 ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్లో సహితము పోలియో పరిపూర్ణంగా నిర్మూలించబడేంత వరకు పరిపూర్ణమైనటువంటి ఉద్యమాన్ని రోటరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ఆ విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తుంది. తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ అయిన కోఆప్టెక్ ఈరోజు గుంటూరులోని టిటిడి కళ్యాణ మండపం నందు ఖాదీ వస్త్రాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన DPRO P. నరసింహారావు
మాట్లాడుతూ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని 30% తగ్గింపుతో ఈ ఎగ్జిబిషన్ ఉందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 23/12/2017 నుండి 31/12/2017 వరకు ఉంటుంది. కావున ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. కోఆప్టెక్స్ వాళ్ళు వారి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాలను గుంటూరు నగర ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు టీటీడీ కళ్యాణ మండపంలో. ఇందులో అన్ని రకాల చేనేత వస్త్రాలన్నీ కూడా లభిస్తాయి. దుప్పట్లు కానీ, శారీస్ కానీ, అన్ని టవల్స్, లుంగీలు అన్నీ కూడా లభిస్తాయి. అలాగే డోర్ మ్యాట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే రెడీమేడ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ శారీస్, అంటే పండ్లు వాటి రసాలతోటి వచ్చినవి వాటితోటి తయారు చేయడం, ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఈ ఎగ్జిబిషను ఈ నెల 31 వరకు కూడా టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతుంది. ఉదయం ఇందులో 30% రిబేట్ ఉంటుంది. ఏ శారీ తీసుకోవాలనుకున్నా కూడా 30% రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ రిబేట్ తోటి. టైమింగ్స్ 10-8 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసే ఉంటుంది. కాబట్టి గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి ఈ చీరలు వాటి వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత వృత్తిదారుల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.